Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan Bheti, Netizenlaku Panduge. Chandrababu Naidu, Pawan Kalyan Bheti ante Netizenlaku Chala, Chulakanai Poindi. Andukane Pawan Pai, Social Media lo Vipreetanga, Satire lo Pelutunnayi. చంద్రబాబుతో తమిళ నటుడు రజనీకాంత్ భేటీ కావడంతో ప్యాకేజీని రెన్యువల్ చేయించుకునేందుకే పవన్ ఇంత అర్జెంటుగా చంద్రబాబును కలిశారని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అలాగే వారాహి బండి తాళాల కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చెణుకలు విసిరారు. బీజేపీతో పొత్తును వదిలేయడం కష్టంగా ఉందనే సాకును చూపించి బేరం పెంచుకోవడానికే చంద్రబాబుతో పవన్ తాజాగా భేటీ అయ్యారంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి పవన్ సాధారణ ప్రజలకు పెద్ద జోక్ అయిపోయారు. ఎందుకంటే రాజకీయాలలో ఎలాంటి సీరియస్నెస్ లేకుండానే గడిచిన 10 ఏళ్లుగా పవన్ రాజకీయ నేతగా చలామణి అయిపోతున్నారు. మొన్నటి వరకు ఏపీలో పోటీ విషయంపైన మాట్లాడిన జనసేనాని ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. నిజానికి జనసేనకు ఏపీలోనే దిక్కులేదు. అలాంటిది అసలు ఉనికే లేని తెలంగాణలో పోటీ చేయడం ఏంటి? పోటీ చేస్తే ఏమవుతుంది? తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలకు ఉంది 7 నెలలు మాత్రమే. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. అలాంటిది నియోజకవర్గాలలో పోటీ చేయబోయే అభ్యర్థులను ఎప్పుడు ఎంపిక చేస్తారు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు అనే విషయాలపై పవన్లో ఇంతవరకు క్లారిటీ కూడా లేదు. సుమారు 15 నియోజకవర్గాల్లో గెలిచేంత సత్తా జనసేనకు ఉందని అప్పుడెప్పుడో ఒక ప్రకటన చేశారు. అప్పట్లో ఆ ప్రకటన పెద్ద జోక్ అయిపోయింది. ఇలాంటి అడ్డదిడ్డమైన రాజకీయాలు చేస్తున్న కారణంగానే పవన్ నెటిజన్లకు రెగ్యులర్గా టార్గెట్ అవుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు సహకరించిన ఘనత పవన్కు మాత్రమే దక్కుతుంది. ఆ మధ్య లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా డైరెక్ట్గా టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాల కారణంగానే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో నెటిజన్లకు పవన్ టార్గెట్గా మారిపోయారు.